My dear Chirugaru, I love you. And I heard that Godfather is doing really well. Congrats. God bless you. You know why, Chirugaru? Kyunki is desh aur is desh ki janta mein hai bada dam. Vande Mataram. My dear Chirugaru, I love you. And I heard that Godfather is doing really well. Congrats. God bless you. You know why, Chirugaru? Kyunki is desh aur is desh ki janta mein hai bada dam. Vande Mataram. Andariki namaskaram. నిజంగా నాకు ఏం మాట్లాడాలి కూడా అర్థం కానీ ఒక సిచ్యువేషన్. ఫస్ట్ టైం ఇంత పెద్ద సక్సెస్ని లైవ్లో అంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. మార్నింగ్ 6 గంటలకు ఫస్ట్ కాల్ వచ్చినప్పటి నుంచి నాకు నిజంగా ఎక్కడ ఎడిట్ చేస్తానేమో అని చాలా బిగబట్టు కూర్చున్నాను. ఏది ఎనీ టైం బస్ట్ అవుతాను ఈరోజు. థ్యాంక్ యూ రాజా సార్ నా మీద నిజంగా థ్యాంక్ యూ. అంటే ఇట్స్ లైక్ మనం వచ్చి ఇద్దరు కలిసి ఒక లవబుల్ విలన్ ని విలన్ కూడా లవ్ చేసేలాగా మీ లోపల విలన్ ఏదో బ్యాడ్ ఫిలాసఫీని మనం ప్రమోట్ చేస్తున్నాం. విలన్ లవ్ చేయడం ఏంటండి? థ్యాంక్ యూ సో మచ్ రాజా సార్. లాస్ట్ డే ఐ వాంట్ టెల్ అది ఒక పెద్ద ఒక నాకు ఎంత హ్యాపీ అంటే మీ డైరెక్షన్లో విలన్గా చేయడం అనేది నాకు ఒక పెద్ద లక్ అని ఒక మెసేజ్ పెట్టారు లాస్ట్ డే ఆఫ్ షూట్లో. థ్యాంక్స్ అబ్సల్యూట్లీ. అంటే టు షోకేజ్ అ గ్రే ఒక విలన్ క్యారెక్టర్ని అంత స్టైలిష్గా నిజంగా ఈరోజు నాకు మార్నింగ్ నుంచి వస్తున్న అప్రిసియేషన్స్ కానీ సినిమా అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకు నిజంగా సినిమా బ్లాక్ బస్టర్ అయిందని మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫస్ట్ అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఏం మాట్లాడానో కూడా అర్థం కాలేదు. ఆయన మొత్తం లేచి తీసుకొని అంటే అర్థమైంది ఆయన ఇటు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. ఓకే కొంచెం ఓకే హ్యాపీ అని పాపం 2-3 సార్లు అడిగి అసలు ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. నెక్స్ట్ ఇమీడియట్గా ప్రసాద్ గారికి కాల్ చేశాను, సార్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఉందని. నిజంగా అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఒక సామెత ఉంటుంది, శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదని. నిజంగా దానికి ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చాలా సినిమాలు చేశాను, మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ మీరు చాలా ఎక్కువ చాలా బాగా సపోర్ట్ చేస్తారు మీరు అందరూ. అండ్ ఈ రోజున అది ఎప్పుడైతే ఇంత పెద్ద క్యాన్వాస్లో కనిపించినప్పుడు దానికి వచ్చే అప్లాజ్ ఇలా ఉంటుందా అని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. ఎన్వి ప్రసాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అరవి చౌదరి సార్ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా అంటే తమన్ గారు మ్యూజిక్ ఎప్పుడు కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయడం కానీ నా దానికి పడినప్పుడు వచ్చిన ఫీల్ నిజంగా ఇట్ వాజ్ అమేజింగ్. అంటే నిజంగా హై నా రింగ్టోన్ పెట్టుకుంటాను ఇప్పుడు అది నేను. సీరియస్లీ తమన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ అన్నయ్యకి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. అంటే అందులో నేను అంటే ఎంటైర్ వరల్డ్ చిన్న డౌట్లో ఉన్నప్పుడు హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్, లేదు నువ్వు కంపల్సరీ చేస్తావు అంటే ఇన్ఫ్యాక్ట్ నా మీద నాకే డౌట్ ఉండేది, బట్ ఆయన లేదు అని ఎంతో గట్టిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు అన్నయ్య. నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలీదు. అండ్ మోహన్ రాజా సార్ హీ బికమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ నిజంగా మళ్ళీ చెప్తున్నాను, మీ డైరెక్షన్లో ఒక విలన్గా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ నేను ఈసారి గట్టిగా అంటే ఇది గట్టిగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ మీట్లో ఇంకా బాగా మాట్లాడతాను. థ్యాంక్ యూ విచ్ అండ్ అగైన్ ద ఎంటైర్ డైరెక్షన్ టీమ్ అండ్ దీపిక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ.